Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మనందరం కూడా చూసాం ఇప్పటికే చూస్తుంది ఆ రోజు నుంచి కూడా ఈ అమరావతిలో రాజధాని భూకంపం జరిగింది ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది మరి వాస్తవం మరి అది చెప్పాలంటే మనంగా చెప్పాల్సింది ప్రభుత్వం కంటే మరి పోలీస్ సంస్థ ఉంది పోలీస్ సంస్థ ఇన్వెస్టిగేట్ చేసి దానిలో నిజానిజాలు వాస్తవాలు వెలికి తీసి దోషులను పట్టుకుని మరి వాళ్ళ కోర్టు సబ్మిట్ చేసి కోర్టు శిక్షిస్తుంది అది మా చేతిలో ఉంటుంది ప్రభుత్వం ఎంక్వైరీ వేయడం వరకు మా చేతిలో ఉంటుంది కాబట్టి సిట్ ఎంక్వైరీ చేసాం తప్పనిసరిగా దోషుల్ని మరి ఎస్పీలు డీఏజీలు అందరూ కూడా సరిగ్గా కమిటీ చేశారు వాళ్ళు తప్పనిసరిగా త్వరలో ఇన్వెస్టిగేట్ చేస్తారు దీంట్లో ఎలాంటి నిష్పక్షపాతంగా మరి ఎలాంటి పార్షాలిటీ ఉండదు అందరు నిష్పక్షపాతంగా చేస్తారు తప్పనిసరిగా ఎంత పెద్దవారైనా కానీ దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటారు పట్టుకుని కోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది మన శిక్ష చేయడం జరుగుతుందో తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ ఈ రోజుల్లో మన ప్రజానీకం ఈ సంస్కృతి అర్థనేషన్ అయిన తర్వాత ఈ సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నాం రాబోయే తరాలకి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు గుర్తుండే విధంగా ఈ గిరిజన మేళాన్ని గిరిజన ఉత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో వీరికి సమాజంలో అందరితో పాటు ఇంకా అవసరం ఉంటుంది అంటే అందరికంటే ముందుగా కూడా వీరికి నామినేట్ పోస్టులు కావచ్చు లేకపోతే అభివృద్ధి ఫలాలు అందజేయడానికి ప్రభుత్వం ప్రతిజీవితంలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మా పార్టీయే ఈ దళితుల పార్టీ గిరిజనుల పార్టీ మైనార్టీల పార్టీ బలహీన